పిల్లలు ఈరోజు మనం కల్పవృక్షము అనే ఒక కథ గురించి తెలుసుకుందాం కల్పవృక్షము అంటే మన కోరిన కోరికలు తీర్చే ఒక చెట్టు మనం ఏమి కోరాలనుకున్నా ఏమి కావాలనుకున్నా మనం వెళ్లి ఆ చెట్టు కింద కూర్చుని నాకు అది కావాలి ఇది కావాలి అంటే ఆ చెట్టు తప్పకుండా ప్రసాదిస్తుంది మనకి ఏది కావాలన్నా పెన్సిల్ కావాలన్నా పెన్ను కావాలన్నా బొమ్మలు కావాలన్నా చాక్లెట్స్ కావాలన్నా ఆ చెట్టు ఒక అడవిలో ఉంది ఆ అడవిలోకి ఒక బాటసారి బాగా ప్రయాణం చేసి 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 పూర్వకాలం మనకి బండిలు కానీ ఎద్దుల బండిలు కానీ ఏమీ ఉండవు కాదు బస్సులు కానీ ట్రైన్లు కానీ ఏమీ లేని టైంలో నడిచి ఒక ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళి వాళ్ళ ఇంటి దగ్గర ఉన్న సామాన్లు వాళ్ళు పండించిన పంటలు అమ్ముకునేవాళ్ళు ఆ వ్యాపారి బయలుదేరి ఆ ఊరు నుంచి వాళ్ళ ఊరు నుంచి బయలుదేరి వాళ్ళ సామాన్లు తీసుకుంటూ వెళ్ళి వేరే ఊర్లో అమ్మడానికి బయలుదేరాడు అలసిపోయి అలసిపోయి చాలా దూరం నడిచి 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 వచ్చాక అక్కడ ఒక చెట్టు కింద కూర్చున్నాడు బాగా ఆకలేస్తోంది వేరే వ్యాపారమైన ఊరు వ్యాపారం చేసుకునే ఊరు ఇంకా రాలేదు ఏం చేయాలి అని ఆలోచించుకుంటూ ఆ చెట్టుకి ఇలా చేరబడ్డాడు నీడగా ఉంది చల్లగా బాగుంది చెట్టు చాలా ఎంజాయ్ చేస్తున్నాడు ఆ చెట్టుకి నీడని ఎండలోంచి వచ్చాడేమో చెమటలు కారిపోతున్నాయేమో బహ్ నాకు కొంచెం ఒక గ్లాస్ నీళ్ళు ఎవరైనా ఇస్తే బాగుంది అనుకున్నాడు టక్కన ఆ చెట్టు నీళ్ళు ఇచ్చేసింది అయ్యో ఇక్కడి నుంచి వచ్చే నీళ్ళు అనుకుని గబ్బా 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 నీళ్ళన్నీ తాగేశాడు దాహం తీరిపోయింది చక్కగా సంతోషపడ్డాడు పడి తర్వాత నాకు బాగా ఆకలి అవుతోంది మిట్ట మధ్యాహ్నం అయింది నేను వ్యాపారం చేసుకునే ఊరు ఇంకా రాలేదు అది వెళ్ళేసరికి సాయంత్రం అయిపోతుంది నాకు ఎవరైనా మంచి మంచి పంచభక్ష పరమాణాలతో అన్నం పెడితే బాగుండు అనుకున్నాడు చక్కగా మంచి ప్లేట్లోని పప్పు కూర నెయ్యి పాయసము బొబ్బట్లు అన్నీ ఉన్న ఒక పళ్ళము ఆయన ఉంది అక్కడ నిండా తిన్నాడు చక్కగా హాయిగా చాలా సంతోషపడ్డాడు అన్నాన్ని తిన్నాక తిని బాగా తినేశాను కడుపు నిండా తిన్నాను చక్కగా నేను పడుకోవడానికి ఒక మంచి పరుపుతో కూడిన మంచం ఉంటే బాగుండు అనుకున్నాడు చక్కగా వెళ్ళి మంచం వచ్చేసింది ఆశ్చర్యపోయాడు ఏంటి నేను ఎంతో దూరం నుంచి నడిచి 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 వచ్చాను అయినా ఎక్కడ ఏ మనిషి కానీ పెట్ట మనిషి కానీ ఊరు కానీ ఏది కనిపించలేదు నేను అడగంగాని ఇక్కడి నుంచి వచ్చేస్తున్నాయి ఇవన్నీ పోనీ ఇక్కడి నుంచి వస్తే ఏమైంది చక్కగా పడుకుందాము బాగా భుక్తాయాసం బాగా కడుపు నిండిపోయింది కదా అని పడుకున్నాడు బహింత చక్కని మంచం మీద చక్కని నీడలోని పడుకున్నాను నా భార్య వస్తే బాగుండు కాళ్ళు పీసుకోడానికి కాళ్ళు పడుతూ కాళ్ళు నడిచి నడిచి కాళ్ళు నొప్పి పెడుతున్నాయి అనుకున్నాడు అంటే చక్కగా ఆయన భార్య వచ్చేసింది ఆశ్చర్యపోయాడు భయపడ్డాడు కూడా ఏంటి నా భార్య వచ్చేయడం ఏమిటి నేనేమో పొద్దున బయలుదేరాను ఇంత మధ్యాహ్నం వరకు నడుస్తూనే ఉన్నాను భార్య వచ్చేసింది ఏంటి ఈమె దెయ్యం కాదేమో అనుకున్నాడు అది దెయ్యం అయిపోయింది అమ్మో నన్ను కనుక తినేస్తుందేమో అనుకున్నాడు అనేసరికి అది నిజంగా దెయ్యం అయిపోయి ఆయన తినేసింది తర్వాత ఏమైంది పిల్లలు ఎప్పుడైనా సరే మనకి ఏదైనా ఇస్తున్నప్పుడు భగవంతుడు దాంతో తృప్తి పడుతూ వెళ్ళాలి తృప్తి లేకుండా అది కల్పవృక్షమైన చెట్టు తెలియకుండా దాని కింద అన్నీ అడిగాడు అన్నీ తెలుసుకున్నాడు అన్నీ అనుభవించాడు అన్ని కోరికలు తీర్చేసుకున్నాడు కాకపోతే ఆఖరికి అది మంచి చేస్తోంది అని తెలుసుకోకుండా భయపడ్డాడు భయంతో ఆయనకి ఆయనే నన్ను తినేసింది ఏమో అంటే నిజంగా తినేసింది అది భగవంతుడిని మనం భక్తిగా ఏదైనా ప్రార్థించి అడిగితే తప్పకుండా ఇస్తాడు భగవంతుడు కల్పవృక్షం లాంటి వాడు ఆయన్ని ప్రార్థిస్తే మనం ఏది కావాలన్నా అది ఇస్తాడు కానీ అత్యాశకు పోయి అమ్మో కోరరానిది కోరుకొని మనకు మనమే భయపడిపోయి మనకు మనమే హింసించుకోకూడదు ఇది మనకి కల్పవృక్షం అనే కథ నేర్పించిన నీతి థ్యాంక్ యూ